చిత్తమర గారికి సహజంగా ఏంటంటే ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన బయట గంభీరంగా ఉంటాడైనా చాలా కఠినంగా కనిపిస్తాడు, కానీ మనసు వెన్నలాంటిది. ఆయన సామాన్యులంటే ఆయనకున్న ప్రేమ నిజమైనటువంటి. జీవితం అంతా తన్ని పెంచారు సామాన్య కుటుంబం నుంచి తనని చెప్పిన కృతజ్ఞత భావం కావచ్చు. తాను కష్టాల్లో పడి కష్టం నుంచి తన కష్టంతో బయటపడిన మనిషి కాబట్టి ఆ కష్టాలున్న మనుషులంటే ఉన్నటువంటి దయాద్ర హృదయం కావచ్చు. తను పెద్దగా ఆయన గొప్పగా చదువురు కాకపోయినా కూడా కామన్ సెన్స్తో ఆయన రాజ్యం పాత్ర ఏంటని అర్థం చేసుకున్నటువంటి అవగాహన వల్ల కావచ్చు ఈ సామాన్యుడికి న్యాయం జరగాలని దానికి నిజమైనటువంటిది. ఇంకొకటి గొప్ప విషయం పొదుపుతనం. ప్రజల వనరుల్ని ప్రభుత్వ వనరుల్ని ఆయన చాలా అసలు ఎంత పొదుపుగా వాడేవాడు చెప్పినా సొంతానికి వాడుకుందాం గౌబా అని చెప్పి విలాసంగా అని చెప్పి ఉండేది కదా. ఆయనకి నన్ను బాగా ఆకర్షించిన విషయాలు ఒకటి, ఆయనకి కారు బాగకపోతే సరిగ్గా నడవకపోతే కారు మారుద్దాం అని చెప్పి అంటే కూడా ఆ రోజుల్లో కారు 3-4 లక్షలు అంత పెద్ద 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 కార్లు కూడా వెళ్ళేవారు ఆ రోజుల్లో. అక్కడ డబ్బులు ఖర్చు ఎందుకు జయప్రకాష్ గారు రిపేర్ చేద్దాం అన్నాడు, ఆయన వాడే కారు. అంత పొదుపెడతాను ప్రభుత్వ డబ్బుల్ని చాలా పొదుపుకోవడం అని చెప్పాను. అదే సమయంలో ప్రజలకి ఏమన్నా కావాలని చెప్పంటే ఎంతో దయాద్రహం 1000 కోట్లు అయినా సరిచేద్దాం అని చెప్పాను. చాలా పవర్ఫుల్ పర్సన్ అంటే ఒక సంకల్పం బలంగా ఉన్నటువంటి గొప్ప మనిషి. నేను ఎప్పుడు నాకు వచ్చిన చెప్పినప్పుడు ఒక వాక్యం చెప్తుంటాను, ఫిజిషియన్ బై ట్రైనింగ్, పబ్లిక్ సర్వెంట్ బై చాయిస్, డెమోక్రాట్ బై కన్విక్షన్. అంతకంటే నాలో ఏం లేదు.